హాయ్ ఎవరి వన్ ఇస్ బీకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెక్ బుక్ మనం ఎవరికైనా అమౌంట్ని ఇవ్వాలనుకుంటే చెక్ రూపంలో ఇస్తూ ఉంటాం కదా అటువంటి సందర్భంలో ఈ చెక్ని ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పాటుగా ఒకవేళ మనం ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే అందరూ సెల్ఫ్ చెక్ రాసుకుంటుంటారు అటువంటి సందర్భంలో ఏ విధంగా మనం చెక్ని ఫిల్ చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ముందుగా మనకు పైన కనబడుతుంది డేటు డేట్ వచ్చేసి మనం డేట్ని ఫిల్ చేయాల్సి అయితే ఈ విధంగా ఉంటే డిస్ప్లే చూడండి మంత్ దాని తర్వాత ఇయర్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి పే అన్ ఉంది కదండి ఈ పే అన్ అని మీద ఒకవేళ మనం సెల్ఫ్ చెక్ మనకు మనంగా విత్డ్రా చేసుకోవాలనుకుంటే అని రాసుకుంటాం లేని ఏట్లా ఎవరికైతే మనం పే చేస్తాం వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ మీద ఏ విధంగా పేరు ఉందో ఆ పేరుని అయితే మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళ అకౌంట్కి మనం తోలాలి అనుకుంటే అటువంటి సందర్భంలో రెండు క్రాస్ లైన్స్ అయితే గీయాల్సి అయితే ఉంటుంది మనం చెక్ పైన కార్నర్లో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో రెండు క్రాస్ లైన్స్ గీసి దాంట్లో అకౌంట్ పే అని రాయాలి అటువంటి సందర్భంలో అకౌంట్కు మాత్రమే ఆ అమౌంట్ అనేది పే అవుతుంది ఎవరైతే మనం పేరు రాసామో ఆ పేరు గల వ్యక్తి ఎవరైతే అకౌంట్ నెంబర్ అనేది ఆ బ్యాంక్లో ఇస్తే ఆ అకౌంట్కి అనేది ఆ చెక్ అమౌంట్ అనేది పే అవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మనం ఎంత అయితే అమౌంట్ మనం అవతల వ్యక్తి పే చేయాలనుకుంటూ ఆ అమౌంట్ని ఇన్ వర్డ్స్ రూపం రాయాలి నేను అక్కడ ఎగ్జాంపుల్గా వన్ ల్యాక్ రూపీస్ ఓన్లీ నేను రాశాను ఆ విధంగా ఎంత అయితే ఎంత టెన్ థౌజండ్ అయితే టెన్ థౌజండ్ రూపీస్ ఓన్లీ అలాగే లేకపోతే వన్ ల్యాక్ రూపీ లేకపోతే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎగ్జాంపుల్గా ఆ విధంగా మనం అక్కడ ఫిల్ చేసి ఉంటుంది ఆ ఫిల్ చేసిన తర్వాత మిగతా ప్లేస్ అయితే ఉంది కదా ఖాళీ ఉంది దాన్ని మనం అండర్లైన్ చేయాలి మళ్ళీ తర్వాత ఆ చెక్ మీద ఏం పేరు రాయకుండా ఉండడం కోసం అమౌంట్ యాడ్ చేయడం కోసం మనం నాలుగు ఇలాగే విధంగా ఎగ్జాంపుల్ ఏ విధంగా గీతలు గీసాం కదా ఆ విధంగా మన గీతలు అయితే గీసేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వరట్స్ అయిపోయిన తర్వాత నెంబర్స్ రూపంలో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ వన్ ల్యాక్ని ఆ నెంబర్స్లో రాసేయాలి వన్ ల్యాక్ అని రాసిన తర్వాత నెక్స్ట్ అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ ఆల్రెడీ అక్కడైతే ఉండడం అయితే జరుగుతుంది ఇన్బిల్డ్గా మీరు చాలామంది చెక్ చూసే ఉంటారు ఆ చెక్ బుక్ మీద ఆల్రెడీ అకౌంట్ నెంబర్ అనేది అక్కడ ఆల్రెడీ ఇన్బిల్డ్గా ఉంటుంది అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో హోల్డరేకి అకౌంట్ నెంబర్ అక్కడ ఉండి జరుగుతుంది వ్యాలిడ్ అండర్ టెన్ ల్యాక్స్ వరకు మాత్రమే ఇలాంటి చెక్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి డౌన్లో చూసుకుంటే సిక్స్ డిజిట్స్ ఉంది అది చెక్ నెంబర్ అండి ఈ చెక్ నెంబర్ ఎందుకు మనం వాడదాం అనుకుంటే ఒకవేళ చెక్ ఇష్యూ చేసిన తర్వాత ఏ సందర్భంలో అయినా క్యాన్సిల్ చేయాలనుకుంటే ఈ చెక్ నెంబర్ ద్వారా మనం క్యాన్సిల్ చేయడం అయితే అవుతుందండి ఇవి సిక్స్ డిజిట్స్ నెంబర్ అయితే ఉంటుంది ప్రతి చెక్ మీద నెక్స్ట్ వచ్చేసి నైన్ డిజిట్స్ నెంబర్ ఉంది ఎంఐసిఆర్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ నెంబర్ అయితే ఉంటుంది ఈ నెంబర్ని ఎందుకు వాడతామంటే ఒకవేళ మనం అకౌంట్ పే చెక్స్ కానీ ఇష్యూ చేసినట్లయితే అంటే మన చెక్ మీద టాప్ లెఫ్ట్ సైడ్ టాప్లో కార్నర్లోనే మనం టూ లైన్స్ క్రాస్ చేసినట్లుంటే అది అకౌంట్ పే కింద అర్థం అవుతుంది అంటే ఎవరైతే మనం పే చేస్తున్న ఎవరికైతే ఇస్తున్నో ఆ అతని యొక్క అకౌంట్కి అయితే అమౌంట్ పే అవ్వడం అటువంటి సందర్భంలో ఈ ఎంఐసిఆర్ నెంబర్ ద్వారానే చెక్ యొక్క క్లియరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ చెక్ హోల్డర్ ఉంటారు కదా అతను బ్రాంచ్ ఉండదు అతని బ్రాంచ్కి అయితే ఈ ఎంఐసిఆర్ నెంబర్ ద్వారా క్లియరెన్స్ కోసం రిక్వెస్ట్ వెళ్తుంది క్లియరెన్స్ వచ్చిన తర్వాత అమౌంట్ అనేది అతని అకౌంట్లో పే అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ స్టిక్ జిజిట్ నెంబర్ వచ్చేసి అకౌంట్ ఐడి విత్ ఆర్బీఐ ఆర్బిఐ ద్వారా ఉన్న అకౌంట్ ఐడి అది ఏఎన్ రాశారు నెక్స్ట్ థర్టీ వన్ చివరిలో ఉంది కదండి అది ట్రాన్సాక్షన్ కోడ్ ట్రాన్సాక్షన్ కోడ్ కింద వాడుతారు నెక్స్ట్ వచ్చేసి సైన్ చేయాల్సి ఉంటుంది ప్లీజ్ సైన్ అబౌవ్ ఉంది కదండి దానిపైన అకౌంట్ హోల్డర్ నేమ్ అయితే చెక్బుక్ మీద ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ చెక్ బుక్ ఉందో లేదని అకౌంట్ హోల్డర్ నేమ్ ఉంటుంది దానిపైన వాళ్ళైతే సైన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ సెల్ఫ్ చెక్ కానీ తీసుకున్నట్లయితే అక్కడ సైన్ చేసి సరిపోతుంది సెల్ఫ్ చెక్ కాకుండా వేరే వాళ్ళ చెక్ ఇష్యూ చేసిన సందర్భంలో బ్యాక్ సైడ్ కూడా సైన్ చేసి మన యొక్క ఫోన్ నెంబర్ని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఆల్రెడీ చూస్తున్నాం కదా అన్ని అబ్జర్వ్ చే ఫస్ట్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ డేట్ వచ్చేసి త్రీ మంత్స్ అయితే వ్యాలిడ్లో ఉంటుంది అంటే ఈరోజు మనం రా చెక్ ఇష్యూ చేసిన డేట్ రాస్తాం అప్పటి నుంచి త్రీ మంత్స్ వరకు ఆ చెక్ అయితే వ్యాలిడ్లో అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పే అయితే ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళకి రాయాల్సి ఉంటుంది పైన టాప్ లైన్లో లెఫ్ట్ సైడ్ టాప్లో క్రాస్ లైన్స్ గీసినట్లయితే అది అకౌంట్ పే అని అర్థం ఎవరైతే మనం పే పేరు రాసామో ఆ వ్యక్తికి అకౌంట్ నెంబర్ ఇస్తే ఆ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చే రూపీస్ ఉన్న దగ్గర వరట్స్ రూపంలో రూపీస్ రాస్తాం దాని తర్వాత ఉన్న బాక్స్లో నెంబర్స్లో రాయాల్సి ఉంటుంది అయితే వన్ ల్యాక్ అయితే వన్ ల్యాక్ టూ ల్యాక్ అయితే టూ ల్యాక్ ఆ విధంగా నెక్స్ట్ బాక్స్లో అకౌంట్ నెంబర్ రావాలి రెండు బిల్డ్గా ఉంటుంది మనం డౌన్లో చూసుకున్నట్లయితే సిక్స్ డిజిట్ నెంబర్ వచ్చి ఫస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ వచ్చేసి కోడ్ అది ఏం కోడ్ మన చెక్ యొక్క నెంబర్ ఆ నెంబర్ వల్ల మనం చెక్ని క్యాన్సిల్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది నెక్స్ట్ నైన్ డిజిట్ వచ్చేసి ఎంఐసిఆర్ కోడ్ దానివల్ల చెక్ యొక్క క్లియరెన్స్ కోసం అకౌంట్ పే చెక్ ఇచ్చినప్పుడు మనకి బ్రాంచ్కి క్లియరెన్స్ కోసం వస్తుంది దానివల్ల అది క్లియరెన్స్ ఉంటుంది నెక్స్ట్ సిక్స్ డిజిట్స్ వచ్చేసి అకౌంట్ విత్ ఆర్బీఐ ఆర్బీఐ కోడ్ అది నెక్స్ట్ థర్టీ వన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ కోడ్ ఈ విధంగా మనకి చెక్లో ఉన్నటువంటి ప్రతి డీటెయిల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా మరొకసారి సరి కొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు